వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జనవరి 26వ తేదీన ప్రభుత్వం ప్రారంభించనున్న సిటిజన్ సర్వీస్ పోర్టల్పై డివిజన్ పరిధిలోని డిజిటల్ అసిస్టెంట్స్ విఆర్ఓ మరియు ఆర్ఐలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. బుధవారం బురపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 200 మంది చొప్పున 4 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు సిటిజన్ సర్వీస్ పోర్టల్ ద్వారా అందించాల్సిన సేవలపై శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో ఈ సేవా పోర్టల్ ద్వారా ప్రభుత్వం యొక్క సేవలను ప్రజలకు అందించడం జరిగేదని 2022 జనవరి 26 నుండి ప్రభుత్వం సిటిజన్ సర్వీస్ పోర్టల్ ద్వారా అందించనున్న నేపథ్యంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ప్రజలకు మెరుగైన సేవలను పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోర్టల్ను ప్రారంభించే నాటికి సిబ్బందిని సమాయత్తం చేసేందుకు 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనకి తెనాలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి డివిజనల్ అసిస్టెంట్స్కి, అలానే విఆర్ఓస్కి, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్కి 1 డే ట్రైనింగ్ సెషన్ ఈ రోజు నుంచి కూడా 29వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు, జనవరి 3వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ ఒక్కరోజు సెషన్లో మన సిటిజన్ సర్వీస్ పోర్టల్కి సంబంధించి మరి కొత్త పోర్టల్లో వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన స్టేట్ లెవెల్ నుంచి కూడా ట్రైన్ అయిన ఎంఓటీస్ అందరూ కూడా వచ్చి వీళ్ళందరికీ కూడా కంప్యూటర్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మన తెనాలి డివిజన్కి సంబంధించిన డిజిటల్ అసిస్టెంట్స్కు, అదేవిధంగా విఆర్ఓలకు, అదేవిధంగా ఆర్ఐలకు మొత్తం కూడా ఈ తెనాలి డివిజన్కి మొత్తానికి సంబంధించి ఆల్మోస్ట్ 1000 మంది వరకు ఉన్నారండి. ఈ 1000 మందికి కూడాను మనకి పర్ డే 200 చొప్పున మనము 4 డేస్ సెషన్ కండక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్తో పాటు క్లాస్ రూమ్ సెషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటి వరకు కూడా మీ సేవా సర్వీసెస్ అన్నీ కూడాను పాత పోర్టల్లో చేస్తున్నాము. దానికి సంబంధించినవి ఇప్పుడు మనకు జనవరి 26 నుంచి కూడాను సిటిజన్ సర్వీస్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు హానరబుల్ సీఎం గారి చేతుల మీదుగా. సో దాని తర్వాత ఏంటంటే ఎక్కువ సర్వీసెస్లు, ఎక్కువ ఫీచర్స్ తోటి, అదేవిధంగా ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడాను చాలా పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ డెవలప్మెంట్ అధికారి ఏ సుధాకర్, జిల్లా కోఆర్డినేటర్ రాజా రామ్మోహన్ రెడ్డి, తెనాలి ఎంపీడీఓ విజయ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బాలాజీరావుపేట కట్టవరం రోడ్డు వైపు ఓ బిల్డింగ్ పై నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. వివరాల మేరకు గత 4 రోజులుగా ఈ సెల్ టవర్ నిర్మాణ విషయం చర్చనీయాంశంగా మారింది. గతంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టినప్పుడు స్థానికులు ఆందోళన చేయగా తాత్కాలికంగా పనులు నిలిపివేసి మరలా బుధవారం పనులు ప్రారంభించడంతో మహిళలు, స్థానికులు ఆందోళన చేసి సంబంధిత వ్యక్తులతో వాగ్వివాదానికి దిగారు. నివాస ప్రాంతాల మధ్య సెల్ టవర్ నిర్మించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, తక్షణమే సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానిక మహిళలు వాపోయారు. బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టవరం రోడ్డు అండి. ఇక్కడ టవర్ నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి, మా ఎవరికి ఇష్టం లేదండి. దానివల్ల రేడియేషన్ వస్తుంది, పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్దవాళ్ళకి వస్తాయి, పిల్లలకు వస్తాయి. అందువల్ల ఇక్కడ ఉన్న ఎవరికి, మా ఎవరికి ఇష్టం లేదు. దయచేసి దీన్ని ఆఫ్ చేయండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి. ఇక్కడ టవర్స్ కడుతున్నారు, రేడియేషన్స్ వల్ల ఇప్పుడు ఇది మనుషులకే కాకుండా పశువులకు కూడా హాని జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా సిటీలో అయితే మనకు ప్యారెట్స్ ఇవన్నీ ఏం చూడలేము, ఇక్కడ అవి కూడా లేకుండా పోతాయి అన్నమాట. మామూలుగా అయితే పల్లెటూరులో, సిటీ నుంచి పల్లెటూరు వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, నేచర్ని ఇష్టపడే వాళ్ళు కూడా లేకుండా పోతాయి. ఈ టవర్స్ వల్ల ఏంటంటే అందరికీ, మనుషులకే కాకుండా అందరికీ హాని జరిగింది. దయచేసి ఇది మటుకి, టవర్స్ మటుకి ఆఫ్ చేయండి. మాకు షుగర్, బీపీ అన్నీ ఉండయి, మాకు పెట్టొద్దని మేము అందరం చెబుతున్నాం. నెల నుంచి ఇది ఇప్పుడు పెడుతున్నారు, మాది కాదని నిన్న కూడా అందరం పోయాము, ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం, పెట్టొద్దు. మాకు బీపీ, షుగర్, కడుపుతో ఉండే వాళ్ళు అందరు తీసేయాలి, అది మాకు వద్దు. టెలిఫోన్ టవర్ ఎగ్జి పెడతాం వల్ల రేడియేషన్ వచ్చింది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని టెలిఫోన్ టవర్ ఎగ్జి పెట్టడం మాకు ఎవరికి ఇష్టం లేదండి. మాది 10వ వార్డు అండి. ఇది 10వ నెంబర్ వార్డు. ఇక్కడ టవర్ పెట్టడం మాకైతే ఇష్టం లేదు, ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కి ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ దీనివల్ల పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ భయపడుతున్నారు. ఎవరు దయచేసి పెట్టొద్దని చెప్తున్నాను అంతేనండి. పోరాటాలు, ఉద్యమాల ద్వారానే తమ సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని ఏఐటియూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుగూరి రాధాకృష్ణమూర్తి అన్నారు. బుధవారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ ఏఐటియూసీ 16వ మహాసభ జరిగింది. సభకు ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు పి రామాంజనేయులు అధ్యక్షత వహించారు.
సభలో రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ స్వేచ్ఛా స్వాతంత్రం అనేవి నిర్మాణాత్మక పోరాటాల ద్వారానే సాధించుకోగలుగుతామని అన్నారు. ఈ 16వ మహాసభలో తీసుకున్న నిర్ణయాలను పాటిస్తూ ఏఐటియుసి బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. జనవరి నెల 28 నుండి 31 వరకు జరిగేటువంటి ఏఐటియుసి రాష్ట్ర 17వ మహాసభలో విజయవంతం చేయడానికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చ జరుగుతాం. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలంతా ఏఐటియుసి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది. 29వ తేదీన జరిగేటువంటి ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కనీసం 400 మందికి తగ్గకుండా ర్యాలీలో తెనాలి నుండి పాల్గొనాలని చెప్పి అనుకోవటం జరిగింది. వివిధ రంగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అనుకోవటం జరిగింది. ఏఐటీసీ ప్రధానంగా భారతదేశంలో ఆవిర్భవించి 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యం, అలాగే కార్మికులు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ సంఘటితపరుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి నేపథ్యం. జాతీయ నాయకులు బివి రావు మాట్లాడుతూ కార్మికులంతా సమైక్యంగా తమ గళాన్ని నినాదాన్ని వినిపించాలని, అన్ని రూపాల్లో ఉద్యమ స్ఫూర్తిని పోరాట తీరును ప్రదర్శించాలని అన్నారు. రాష్ట్ర మహాసభలు, ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు గుంటూరు నగరంలో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభల్లో మొత్తం ఇప్పటివరకు కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గం మీద, అసంఘటిత కార్మిక వర్గం మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏవైతే దాడులు చేస్తుందో వాళ్ళ హక్కుల్ని ఏవైతే ఇప్పటికీ పార్లమెంట్లో 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలని రద్దు చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటినీ పరిశీలించి ఇప్పటి వరకే జరుగుతున్న పోరాటాలని మొత్తం కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంఘటితం చేసి ఈ రాబోయే భవిష్యత్తు కాలం ఏదైతే ఉందో, భవిష్యత్తు కాలంలో ఆ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా తిరిగి తీసుకునే పద్ధతుల్లో ఉద్యమాల్ని మరింత ఉధృతం చేసే దానికోసం ఈ రాష్ట్ర మహాసభల్లో నిర్ణయాలు జరగబోతూ ఉన్నాయి. ఏఐటీయుసి ఏపీ స్టేట్ అండ్ వర్కర్స్ అదనపు ప్రధాన కార్యదర్శి ఏఎస్ గురుబ్రహ్మం, తెనాలి అధ్యక్ష కార్యదర్శులు పొలిముత కృష్ణ, చందు బుల్లయ్య, బాలస్వామి, శశికిరణ్, ఎం శ్రీకాంత్, రవి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా 2022 పంచాంగ క్యాలెండర్ను బుధవారం బాలస్వామి ఆవిష్కరించారు. గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కటివరం గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు పాల్గొన్నారు. మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా యోగా యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తూ క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. యోగం ఆరోగ్యం అని ప్రధానమైన సూత్రంతో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం మంగళగిరి శేఖవారు తెనాలిలో ఉన్న ఈ శ్రీ యోగా సేవా కేంద్రం ద్వారా, శ్రీ ముద్దాపత్తిని రమణయ్య గారి ద్వారా అనేకమైన యోగా కేంద్ర కార్యక్రమాలను స్థాపన చేస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. శ్రీ విద్యాపీఠంలో అమ్మవారికి అర్చనాది కైంకర్యాలు నిర్వహించి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సేవా కేంద్రం ఆరోగ్యంలో ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. బాలస్వామి గారి ఆశీస్సులతో ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే యోగా చేయటం ఒక యోగం, యోగా చేయించడం ఒక భోగం, యోగా చేయలేకపోవడం మనిషిని రోగాలకి మూలం. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునేటువంటి విద్యార్థుల కాడించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటగా అలవాటు పడాలా. కేవలం ఒకటి చదివే కాదు, మానసిక ఉల్లాసానికి, మనిషి ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటిది యోగా. ఈ యోగాని రమణయ్య గారు సుమారు ఇప్పుడు 350 యోగా కేంద్రాలని ఏర్పాటు చేసి ఎంతోమంది ఆరోగ్యానికి ఆయన తోడ్పడారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంగళగిరి శాఖ వెంకటేశ్వర గురుజీ గారు, మా తెనాలిలో ముద్దాపత్తి రమణయ్య గారికి క్యాలెండర్ ఆవిష్కరించడానికి బాలస్వామి గారి దగ్గర మేము వచ్చి ఉన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ప్రతి నేను 97 చేశాను యోగా, కానీ ఆరోగ్యరీత్యా బాగానే ఉన్నాము, ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా యోగా నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో కౌన్సిలర్ కొడవతి హరేరామ్, ఎం రమణయ్య, ఎం సాయికృష్ణ, చుండూరు లోకనాథం, మానేపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ చట్టాన్ని అమలు చేయాలని, వేతన బకాయిలు చెల్లించాలని,
సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తెనాలి డివిజన్ కమిటీ సమావేశం బుధవారం చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి షేక్ అబ్దుల్ సలాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ, ప్రావిడెంట్ చట్ట ప్రకారం కార్మికులు తమ వాటాగా చెల్లించవలసిన చందాను కేంద్ర ప్రభుత్వం బరాయిస్తున్నా స్థానిక అధికారులు ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఈఎస్ఐ చట్టం ద్వారా కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందే సదుపాయం, అనారోగ్యం కారణంగా పనికి రాకపోతే ఆ కాలానికి వేతనం చెల్లించాలని, ప్రమాదవశాత్తు చనిపోతే పింఛను సదుపాయం వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన చట్టాల్లో అమలు చేయకపోవటానికి అధికారులు సిద్ధపడటం లేదని అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని బాబు ప్రసాద్ కోరారు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఇది 1948లో వచ్చింది. రెండో చట్టం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మిస్సిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952, ఇది 1952లో వచ్చింది. ఒక చట్టం కార్మికులకి అనారోగ్యం పాలైనా, కార్మికుల కుటుంబ సభ్యులు అనారోగ్య పాలైనా వారికి వైద్యం అందించటం, అట్లాగే కార్మికులు పనిచేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే అంగవైకల్యం సంభవిస్తే దానికి నష్టపరిహారం ఇవ్వటం, ప్రమాదవశాత్తు కార్మికుడు కనుక చనిపోతే చనిపోయినటువంటి కార్మికుడికి నష్టపరిహారంతో పాటు ఆ కుటుంబానికి పెన్షన్ ఇవ్వటం, ఇది ఈఎస్ఐ చట్టంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు. ఇంకొక అంశం, కార్మికుడు అనారోగ్య కారణాల వలన పని చేయలేకపోతే పని చేయలేని రోజులకు ఒక్కొక్క రోజుకి అతని జీతంలో 60% చొప్పున టెంపరీ డిజేబిల్మెంట్ బెనిఫిట్ పేరుతోటి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ఆ చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. ఇంత మంచి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పటికీ కూడా అమలు జరగకపోవటం చాలా శోచనీయం. కార్యక్రమంలో కె నాగేశ్వరరావు, కె బసవయ్య, కె శ్రీనివాస్, వేముల శ్రీను, కె రాంబాబు, డి శ్రీను, యలమంద తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు డిమాండ్. జనవరి 26 నుండి ప్రారంభం కానున్న సిటిజన్ సర్వీస్ పోర్టల్పై సిబ్బందికి శిక్షణా కార్యక్రమం. బాలాజీరావుపేటలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలంటూ ఆందోళన చేసిన స్థానికులు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో దారుణం, బాత్రూంలో మృత శిశువుని వదిలి వెళ్లిన గుర్తు తెలియని మహిళ. తెనాలి చెంచుపేట యూనిహోంలో నమోదు అయిన తొలి ఒమిక్రాన్ కేసు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.